Mana Starting Jam! Big Boss ni Morning Jam! బంగారు నాణాలు బంగారు నాణాలు ఆ బంగారు నగలు నేను బోల్డని డోరా కేకులు తింటాను నేను రాజకుమారిలా ఉన్నాను మరో సాధించావు బంగారు పుస్తకం దొరికింది నాకు కూడా కొంచెం ఇవ్వండి నీకెంత ధైర్యం ఉంటే అడుగుతున్నావు ఎందుకని ఎందుకంటే కాపలాగా ఉండాల్సిన నువ్వు అన్నిటికీ భయపడుతూ ఉన్నావు కాబట్టి నీకేమి లేదు ఇదేం బాగోలేదు కొంచెం ఇస్తే ఏమైపోతారు మీరు చాలా దారుణమైన వాళ్ళు అడ్వెంచర్ బుక్ చాలా సరదాగా ఉండింది కదా అవును భలే సరదాగా గడిపాము భలే ఎంజాయ్ చేశాం అవును ఏం బాగోలేదు చాలే బాధపడకు ఏం పర్వాలేదు అయినా మీరు ఆటలో నిధి కనిపెడితే అది నిజమైన నిధి కాదుగా నాకు నిజమైన నిధి కనిపెట్టాలని ఉంది నీకు బుర్ర పాడైందా ఇలాంటివి సినిమాల్లోనూ గేమ్స్ లో మాత్రమే ఉంటాయి నోబిత కాదు తను చెప్పేది నిజమే ఆ కాలం ప్రజలు అలాగే ఈ కాలంలో కూడా తమ పూర్వీకులు దాచిపెట్టిన నిధి ఎక్కడుందో కనిపెట్టడానికి కష్టపడుతున్నారు చూసారా చూసారా అద్భుతం కానీ ఆ నిధి పట ఎక్కడుందో తెలుసా అవును ఎక్కడుంది నేను అప్పుడే అన్నాను కదా నేను నిధి మ్యాప్ యొక్క కాపీని సంపాదించగలను ప్రెషర్ చీజ్ దీన్ని ఎవరైనా తిన్నారంటే నిధిని సంపాదించడానికి మ్యాప్ కనబడుతుంది అలా కనిపించినప్పుడు యాస్ యు సీ ఇట్ బెరెట్ ఆటోమేటిక్ బ్రష్ ఈ రెండింటిని ఉపయోగిస్తే మనకు ఒక కాపీ దొరుకుతుంది ఎలా ఉంది వామో భరించలేకపోతున్నాను అవును దాని రుచి ఏవి బాగోదు కంపు కొడుతుంది కూడా నువ్వే తీసుకో నాకు ఇష్టమేంటి నువ్వే తినాలి అంతా తినేయాలి నాకు అది కనిపించింది మళ్ళీ అయితే మొదలు పెడదాం కనిపిస్తోంది అక్కడే ఉంది అద్భుతం అందరు బాగా గమనించండి వసంత కాలం నీటి ప్రవాహ రోజున పడమర దీవిలో మొడవ ముక్కు గాబ్లిన్ కి కుడివైపున సరైన రంగు మీద నడుచుకుంటూ తదేకమైన కళ్ళను దాటి అప్పుడు ఎంచుకోండి ఇది నిధి పట్టమా దీవా ఏం దీవి చూడండి ఇందులో ఏ దీవో చెప్పలేం నాకెందుకో ఇది అనుమానంగా ఉంది నువ్వేమంటున్నావు సునియో కష్టపడి నేను దాన్ని తిని గీస్తే నువ్వు ఇలా అంటున్నావు ఇలాంటి ఆకారం నేను ఇంతకు ముందు ఎక్కడో చూశాను ఒకవేళ ఇది స్కల్ ఐలాండ్ అయి ఉంటుందా ఎందుకు అది చూడడానికి అలా ఉందనా సరే ఉండు అట్లస్ లో చూద్దాం స్కల్ ఐలాండ్ దొరికింది ఇదిగో స్కల్ ఐలాండ్ ఇక్కడ ఉంది నిజంగానే ఆ పేరు మీద ఒక దీవు ఉందా భలే ఈ రోజు వసంత కాలపు అలల రోజు నిజంగానా డోరేమోన్ మనం అక్కడికి వెళ్దాం మనం చాలా ధనవంతులం కావచ్చు ఇలాంటి ఛాన్స్ మనకి మళ్ళీ మళ్ళీ దొరకదు డోరేమోన్ ఈ ప్రదేశం నేను ఊహించినట్టు ఏం లేదే ఈ దీవి చాలా బాగుంది ఒకప్పుడు మురాయామా నేవీ ఈ దీవిని పరిపాలించేవారు నేవీ అంటే ఏంటి నాకు తెలీదు ఆ కాలంలో సముద్రపు దొంగలు ఉండేవాళ్ళు సముద్రపు దొంగల నువ్వు అనుకున్నట్టేం కాదు వాళ్ళు సముద్రపు దొంగలు చూసారా ఇందులో యాకురామారు అని రాసుంది అతను మురాయామా నేవీ నాయకుడు ఏమిటి పైరేట్ ఐలాండ్ భలే
మనకిప్పుడు నిజం తెలిసింది కాబట్టి అక్కడ నిధి ఉంటుందనిపిస్తోంది. అవును, సరిగ్గా చెప్పావు. అందరం కలిసి వెతకడానికి బదులుగా రెండు గ్రూపులుగా విడిపోయి వెతుకుదాం, ఏమంటారు? మంచి ఉపాయం, గెలిచిన వాళ్ళకే అంత సొంతం. ఏంటి? ఒక పోటీ పెడితే ఆసక్తికరంగా ఉంటుందేమో. అయితే ఎంచుకున్న దాన్ని బట్టి నిర్ణయిద్దాం. ఏంటి ఇదిగో, పెద్దవి మూడు, చిన్నవి మూడు ఉన్నాయి. ఎవరికి ఏది దొరికినా బాధపడకూడదు. దొరికింది. దోరేమాను అటు కాదా? పర్వాలేదు పర్వాలేదు, వాళ్ళతో పాటు నోబిత ఉన్నాడు కదా. అవును, బాగా చెప్పావు. అలాగే నేను త్రీ డైమెన్షనల్ కాపీని సిద్ధం చేశాను, కాబట్టి మన రెండు టీమ్స్ మొదలు పెట్టచ్చు. పోటీ మొదలు పెడదాం. సరే, ఇప్పుడు చూద్దాం. ఈ దేవికి తూర్పు వైపున మనం వెళ్ళాలి. పొడవు ముక్కు గాబ్లిన్ ఎక్కడుంది? పొడవు ముక్కు గాబ్లిన్, నువ్వు ఎక్కడున్నావు? అదిగో, ఆయన వెళ్ళి అడుగుదాం. హలో, ఒక నిమిషం ఆగండి. హలో, ఏం కావాలమ్మా? మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు. మేము ఇక్కడికి మొదటిసారిగా వచ్చాం. ఆ పొడవు ముక్క గాబ్లిన్ ఇక్కడ ఎక్కడైనా ఉందా? ఆ పొడవు ముక్క గాబ్లిన్? అవును, మే హయాకురావ్ మారు నిధిని వెతుకుతున్నా. వద్దు వద్దు వద్దు, దాని గురించి నన్నేమి అడగండి, నాకేమీ తెలియదు. నన్ను వదిలేయండి. మీకు ఒక విషయం తెలుసా? నిజానికి ఈ దేవికి స్కల్ ఐలాండ్ అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? ఎందుకంటే ఈ దీవంతా మరణించిన వీరుల పుర్రెలతో నిండిపోయి ఉంది. నేను ఇక్కడ బోల్డ్ అని బుద్ధుడి చిత్రాలు ఉన్నాయని అనుకున్నాను. మనం పొడవు ముక్కున్న గాబ్లిన్ గురించి అడిగితే ఆ పెద్ద ఆయన అంత జడిసిపోయారు. అందుకేదైనా కారణం ఉండే ఉంటుంది. మనం వెళ్లాల్సిన దారి ఇదేనా? నిజానికి వసంత కాలంలో సముద్రపు అలలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ కారణంగా ఆ రోజు మాత్రమే ప్రవేశ ద్వారం కనిపిస్తుంది. నీకు తెలియని విషయం అంటూ లేదు. దేకిసుకి ఏం చెప్పినా కళ్ళ కట్టినట్టుగా చెప్తాడు. ఇక్కడ చాలా గుర్తులు కనిపిస్తున్నాయే. కానీ మనం ఏ ద్వారంలో ప్రవేశించాలి? అదన్నమాట, ఇటువైపు. ఎందుకు? అదే పొడవాటి ముక్కు గాబ్లిన్ బండరాయి అనుకుంటాను. ఇది పొడవాటి ముక్కు గాబ్లిన్ లాగే ఉంది. ఆ పొడవాటి ముక్కు గాబ్లిన్ బండరాయికి కుడివైపున ఉన్నదే ప్రవేశ ద్వారం. నువ్వు అద్దరుగొట్టేస్తున్నావు. దీని ప్రకారం చూస్తే ఇదే పశ్చిమ వైపు వెళ్లే దారి. ఆ పొడవు ముక్క గాబ్లిన్ అంటే ఏంటో తెలియడం లేదు. డోరేమోన్, అక్కడ చూడు. ఎక్కడెక్కడ? మనం కనిపెట్టేసాం, అదే పొడవు ముక్క గాబ్లిన్. అక్కడ గుహలు కూడా ఉన్నట్టున్నాయి. ప్రవేశ ద్వారం అక్కడే ఉండుంటుంది. అది ఆ మ్యాప్ లో ఉండే ప్రకారం చూసామంటే మనం అటు వెళ్ళాలి. అసలు ఏంటిది? నాకెందుకో ఇది ప్రమాదాన్ని. సహాయపడకు, పొరపాటుగా ఆలోచించు. అవును, నువ్వు ఏ పొరపాటు చెయ్యకు. తప్ప ఒప్పో తెలీదు, ముందుకు వెళ్తాను. గుర్తుంచుకో, నలుపు అంటే తప్పని అర్థం. అయితే తెలుపు రంగులో వెళ్తాను. చూడండి, రంగులకి ఇక్కడ ముఖ్యత్వం లేదు. అర్థమైందా? ఇక్కడ అక్షరాలకే ముఖ్యత్వం ఉంది. అంటే అక్షరాల క్రమాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి, సరేనా? చూసారా,
సరిగ్గా చెప్పావు కానీ మూడే కదా ఉన్నాయి ఈరోహ నేను సరిగ్గా చెప్పానా అంతేకాదు ఇంకా చాలా అక్షరాలు ఉన్నాయి అవి కూడా చెప్పు ఆ తర్వాత ఏంటి అది ఈరోహాని హే చిరునూరే హువా కయోతారే సినేనరా చూసారా అన్ని చెప్పగలిగాను నీకు నువ్వే సాటి దీనికి మించి దారి లేదా ఇందులో వేరే మార్గం కనిపించలేదు కదా అవును అంటే పైనుంచి కుడివైపు కాదన్నమాట అయ్యుండొచ్చు మళ్ళీ మొదటికే వెళ్ళాలా సరే త్వరగా కొంచెం ఆలస్యం చేసినా వాళ్ళు మనకంటే ముందు వెళ్ళిపోతారు హే నోబిత ఒక నిమిషం ఆగు ఏంటి దీని వెనుక ఒక గుహ ఉంది నోబిత పాస్ త్రూ హోప్ ఏ డోరేమాన్ నువ్వు అదరగొట్టావు వాళ్ళు మనకంటే ముందు వెళ్ళిపోయినట్టున్నారు ఈ అడుగు గుర్తులు చూడడానికి జిఎన్వి లాగే ఉన్నాయి సరే త్వరగా వెళ్దాం అలాగే ఎందుకని మనం అనుకున్నదంతా తప్పే ఇప్పుడు ఏం చేయాలి కానీ డీకే సుఖి మిగతా వాళ్ళు ఇటు వైపే వెళ్ళారు అంటే ఇక్కడ దారి ఉండే ఉంటుంది ఇటు వెళ్ళడం అంత తేలిక కాదనిపిస్తోంది అయితే ఏం చేయాలో నాకు తెలుసు ఆఖరిసారిగా ప్రయత్నిస్తున్నాను హ్యూమన్ రైల్ రోడ్ సెట్ త్వరగా మాకు దారి చూపించు చూసుకారా అలాగే బయలుదేరు ఇక మేము వెళ్ళొస్తాం బాయ్ బాయ్ ఇక ఈ నిధి మనకి సొంతం ఓమో ఈ చోటు ఏంటో తిరకాసుగా ఉన్నట్టుంది దారి ఇక్కడతో ఆగిపోయింది కదా కాదు అవి తదేకంగా చూసే కళ్ళు ఇక్కడ ఏదో ఉండుంటుంది ఓ నాకు తదేకంగా చూడడం అలవాటు దానికి అర్థం అది కాదనుకుంటాను అవును సరిగ్గా చెప్పావు అర్థమైంది ఇదే ఆ ద్వారం ఎలాగైనా తెరవాలి ఓ బలం విషయానికి వస్తే నేనే తగిన మనిషిని అలాగే కానివ్వు జియా నువ్వు బలమైన వాడివి నివల అవుతుంది అలాగే అలాగే ఇంకా బలంగా తోయి జియా నువ్వు అదరగొట్టేశావు నువ్వు గొప్పవాడివి అదిగో అవే తదేకంగా చూసే కళ్ళు అలాగా సరే మనం బాగా వెనకబడిపోయాం కదా త్వరగా వెళ్దాం రండి ఇప్పుడు రెండిట్లో మనం దేనైనా ఎంచుకోవాలి దేన్ని ఎంచుకోవాలి ఏది సరైంది కాదనిపిస్తోంది ఇది చాలా దారుణం ఏదో ఒకటి చేసి తీరాలి ఆగండి ఇప్పుడు వినిపించింది సునియో గొంతే కదా ఇటువైపు వాళ్ళు వెళ్ళుంటారు నాకు రెండిట్లోనూ వెళ్ళకూడదు అనిపిస్తోంది
నిజంగానా? ఇందులోకి వెళ్దాం. సరిగ్గా నిర్ణయించుకో డోరేమోన్. అద్భుతంగా ఉంది. ఇలాంటిది ఎక్కడా చూడలేం. మొదటిసారిగా ఇంతటి అద్భుతాన్ని చూస్తున్నాను. నీకేం కాలేదు కదా? ఏమిటి దారుణం, నేను తట్టుకోలేకపోతున్నాను. ఎంత అందంగా ఉంది. భలే చల్లగా ఉన్నాయి. సరిగ్గా చెప్పావు. ఏమిటది డోరేమోన్? వందనుకుంటాను. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. చాలా భయంకరంగా ఉంది. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉందనుకుంటా. వేరే దేశం నుండి అస్థి పంజరం వచ్చి ఉండొచ్చు. మురాయం అనేవి ఇయాకుర మరుదై ఉంటుంది. అది దేనికో రక్షణగా ఉందనుకుంటా. ఇక దేనికి, నిధి కోసమే. దీని కిందే ఉండుంటుంది. సరే అందరం తవ్వడం మొదలు పెడదాం. డోరేమాన్, నువ్వు ఏదైనా గ్యాజెట్ బయటికి తీస్తావా? ఏంటి ఇది? ఒక మామూలు పార. ఒక మామూలు పార సహాయంతోనే నిధిని కనిపెట్టే ఉత్సాహం పెరుగుతుంది. దయచేసి నా కోరికను మన్నించి నీ తలని అటువైపు తిప్పుకుంటావా? దొరికింది. మనం దేన్నైతే కోరుకున్నామో అది దొరికింది. ఏమైందండి? ఇది తెరుచుకోవడం లేదు. దానికి లాక్ నట్టు కనిపించడం లేదు. ఇటువైపు తెరిచి చూద్దాం. ఇక లాభం లేదు. మనం ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాం. మీ అందరికి ధన్యవాదాలు. అంటే మీరు నా కోసం దిగులు పడలేదా? ఏం చూస్తున్నారు? ఏంటి ఖాళీగా ఉంది? అదెలా సాధ్యం? అయితే ఇంతకు ముందే ఎవరో నిధిని తీసేసుకున్నారేమో. ఎంతో కష్టపడొచ్చాం, అంతా వృధా ప్రయాస. అసలేం జరుగుతోంది? మర్యాదగా చెప్పు. నాకేం తెలుసు, నేనేం చూసానో అదే గీసాను. ఇందులో నాతో లేదు జీవన్. ఏమిటి ఏమిటి దైకు సుఖి? మనం ప్రవేశించిన ద్వారం వసంతకాలపు అలల రోజున మాత్రమే కనిపిస్తుంది. కానీ నీటి ప్రవాహం పెరిగినప్పుడు ఆ ద్వారం మూసుకుపోతుంది. మళ్ళీ ఆ రోజు వచ్చేంత వరకు మనం బయటికి వెళ్ళలేం. ద్వారం కనిపిస్తోంది. నేను ఈత కొట్టలేను. మరేం పర్వాలేదు, ఇదేమంత లోతుగా లేదు నోబిత. ఏంటి నిజంగానా? ఏంటి సరదాగా గడిపారావు? అరే ఇతన్ని మనం ఇంతకు ముందు చూసాం కదా.
మీరు హియా కురోమారు నిధి కోసం ఇక్కడికి వచ్చారు కదా? అవును. అది ఎక్కడుందో నేను చూపిస్తాను. అదిగో ఆ కనిపించేదే. ఏం జరుగుతోంది? నాకు అర్థం కాలేదు. ఆ హియోకు రోమారు నిధిని మా పూర్వీకులు 100 సంవత్సరాల క్రితం తవ్వి తీశారు. ఆ నిధికి నా ధన్యవాదాలు. మా పూర్వీకులు ఈ వరి పైరుని వృద్ధి చేశారు. ఇప్పటికీ అది ఎంతో పంటను అందిస్తోంది. ఇదే ఆ నిధి. అంటే లేని దాని కోసమే ఇంతసేపు కష్టపడి వెతికామా? ఇది కాక వేరే నిధి ఉందనుకుంటున్నారా? సరే, మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు చూసిన గుహ ఎంతో ఆసక్తికరంగా ఆకర్షణీయంగా లేదా? అవును, అది ఈ దీవికి కొత్త శక్తిని నింపుతుంది. త్వరలో దాన్ని సాహస భూమిగా పేర్కొంటారు. నా దగ్గర ప్యాంప్లెట్లు ఉన్నాయి. ఇదిగో నా దగ్గర నిధి పటం కూడా ఉంది. ఇది నేను గీసినట్టే ఉంది కదా? దీని అసలు కాపీ ప్రాచీన దస్తావీజులు ఉండే చోట ఉంటుంది, వెళ్ళి చూడండి. వినడానికి చాలా బాధగా ఉంది కదా? అంతా వృధా ప్రయాస. అవును, సరిగ్గా చెప్పావు. కానీ బాగా ఎంజాయ్ చేసాం కదా? అవును, నిజమే. అలా సరిపెట్టుకోవాలి. నాకు అర్థమైంది.